अलगे वेलकम बैक टू वन मोर वीडियो वीडियो कन्याकुमारी टीटीडी टेंपल चूपिस्तुन्नानु वेंकटेश्वर स्वामी देवालयम अनेदी तिरुपतिलो ए विधंगा उंदो आ विधंगा निर्मिंचारंट इक्कड एंट्रेंस लो 50 स्टेप्स वरकु उन्नायि टेंपल चुट्टू चाला नेमल्लु अयिते उन्नायि नेनैते नेमल्नि इंत दग्गरगा एप्पुडू चूडलेदु चाला एक्साइट्मेंट फील अय्यानु टेंपल चूसे मुंदु मन चानल एवरैते फस्ट टाइम चूस्तुन्नारु वाळ्ळु वेंटने सब्स्क्राइब चेसुकोंडि स्टार्टिंग स्टेप्स एक्किन तर्वात टेंपल एंट्रेंस अनेदी ई विधंगा उंटुंदि మేం వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయిందన్నమాట. కాస్త చీకటి పడింది, నెలవంక కూడా వచ్చేసింది. ఫస్ట్ లైవ్ వచ్చేసి ఇక్కడే చేద్దామని అనుకున్నాను, కానీ టెంపుల్ అనేది సముద్రం ఒడ్డున ఉండడం వల్ల గాలి అనేది విపరీతంగా వేస్తుంది, వాయిస్ ఏమీ వినిపించదు, కాబట్టి లైవ్ చేయకుండా వీడియో చేస్తున్నాను. టెంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ అనేది మీకు చూపించాను కదా, ఆ వైపు నుండి జనాలు లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుండి బయటకు వస్తారనమాట. చూడండి, మీకు సముద్రాన్ని చూపిస్తాను. ఈ ప్లాంట్స్ అటువైపు సముద్రం ఉంది, ఇటువైపు టెంపుల్ ఉంది. టెంపుల్ కు లెఫ్ట్ సైడ్ లో ఐలాండ్స్, కన్యాకుమారి మొత్తం కనిపిస్తుంది అనమాట. సముద్ర మధ్యలో ఉన్నటువంటి తిరువల్వార్ స్టాచ్యూ, ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. స్టాచ్యూ ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్ నైట్ విజువల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. గర్భగుడికి లెఫ్ట్ సైడ్లో పద్మావతి అమ్మవారి దర్శనం ఇస్తారు. ఇంకా గర్భగుడికి రైట్ సైడ్లో ఆండాల అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఈ అమ్మవారికి మరో పేరు ఉంది, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గర్భగుడి గోపురం దగ్గర రైట్ సైడ్లో ఇలా సిల్వర్ పెయింట్తో విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారనమాట. తిరుపతి దేవస్థానంలో కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. టెంపుల్ కి రైట్ సైడ్ విజువల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. కన్యాకుమారిలో ఉండేవాళ్ళు కానీ, కన్యాకుమారి విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు కానీ తప్పకుండా చూడాల్సిన ప్లేసుల్లో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇలా రైట్ సైడ్ లో పార్కింగ్ ఏరియా, వాష్రూమ్స్, ఇంకా గార్డెన్ అనేవి ఉంటాయన్నమాట. టెంపుల్ లోపల వీడియో అనేది ఎలా చేయరు, ఓన్లీ బయట మాత్రమే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి టూరిజం ప్లేసెస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.